అక్కడ పోలీస్ అధికారులు ఫోన్ చేసి సార్ మేము ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉంటే చెప్పండి గ్రూప్ 1 అభ్యర్థులు పిలవండి ఎవరైనా వస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తామంటే వారు అడిగినప్పుడు గ్రూప్ 1 అభ్యర్థులను అడగాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది రేపు మేము అడిగినప్పుడు బండి సంజయ్ గ్రూప్ 1 అభ్యర్థులు సమాచారం ఇయ్యలే మేము చర్చలకు పోయే వాళ్ళం అన్నా కూడా అంటారు గిట్ట బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వీళ్ళకి దూరబడి అందుకే గ్రూప్ 1 అభ్యర్థులు ఉపయోగించుకోవడానికి వారు చర్చలు మాకొద్దు మాకు రీషెడ్యూల్ కావాలి దాంతోపాటు జీవో 29 రద్దు చేయాలి మా ఇవే డిమాండ్లు ప్లస్ స్థానిక పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఇవే మూడు డిమాండ్లు అని చెప్పి చెప్పిన తర్వాత మేము దాన్ని మళ్ళీ తిరిగి కొనసాగించడం జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పెట్టక పెట్టక మీరు పెట్టారు అందరూ సంతోషపడ్డారు కానీ దాన్ని కూడా రద్దు వేరే పరోక్షంగా రద్దు చేసే ప్రయత్నం చేయడం ఇది సిగ్గుచేటు మంచి పద్ధతి కాదు కానీ ప్రభుత్వం వెంటనే దిగి రావాలి వాళ్ళతో చర్చలు జరపాలి వాళ్ళ బాధలు వినాలి నిన్న మొన్న జరిగిన దాడుల గురించి తెలుసుకోవాలి అక్కడ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేయాల్సిందిగా భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు మూర్ఖుడు మాట్లాడుతుంటారు ఫాల్తు రాజకీయాలు చూసినా ఇప్పుడే చెప్తున్నా మనోజ్ చెప్తున్నారు ఇప్పుడే నేను పేపర్ లీక్ చేసినట మీ అయ్య నువ్వు మీ అవ్వ నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు రెండు విషయాల్లో ప్రమాణం చేయి నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే రోడ్ల మీద ఉరికి చురికి చూడతారు బిడ్డ అనేది ప్రభుత్వం ఉందనుకుంటున్నావు యూజ్లెస్ ఫెలో ఏం మాట్లాడు వ్యక్తిగతంగా మాట్లాడతావు నువ్వు పిచ్చి బాబులు పడతారు రోడ్ల మీద రాళ్ళతో కొడతారు ప్రజలు సిగ్గు లేదు మూర్ఖుడు నీ చెబితే నీ అయ్య రెస్ట్ తీసుకుంటాడు ఇవాళ నీ అహంకారం చెబితే రెస్ట్ తీసుకుంటాడు నీ భాష నీ వేషాధారాలు చూసి నీ వ్యవహారాలు చూసి నీ క్యారెక్టర్ చీత్తు నీ బతికే జరుగుతున్నారు ఇదో బతుక నీది పోయి భారతం నీ లేని భారతం నువ్వు మనిషివి ఇదో మనిషి పుట్టుక అనేది చూడండి సమాజం చేస్తున్నా నువ్వు చూడండి మీ అయ్య నమ్మని చెప్పు మీ అయ్య దేవుని భక్తుడు కదా మీ అమ్మగారు దేవుని భక్తుడు కదా చలో గుండెగా చేసుకొని మీ కుటుంబ సభ్యులు రండి ఏ టెంపుల్కి వస్తారో రండి నేను డ్రగ్స్ తీసుకోవు నువ్వు డ్రగ్స్ తీసుకోవని చెప్పి దాంతోపాటు నేను పేపర్ లీక్ చేస్తానని చెప్పి మీ అయ్య మీ కుటుంబ సభ్యులు గుండె మీద చేసుకుని కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయమని చెప్పు చలో నీకు సెల్యూట్ కొడతా నేను నువ్వు డ్రగ్స్ తీసుకోడు నా కొడుకు డ్రగ్స్ తీసుకోడు బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని నీ కుటుంబ సభ్యులందరూ కూడా గుండె మీద చేసుకుని ఏ గుడికి వస్తారో గుడికి రమ్మని చెప్పు ప్రమాణం చేయమని చెప్పు నేను సిద్ధం ఈ చర్చకు సిద్ధమా ఈ సభకు సిద్ధమా లేకుంటే నీ బతికే చీ బిచ్చ బతుకునేది బతుకునేది నువ్వు మనిషివి నీ పుట్టుకనేది మనిషి పుట్టుకనేది నువ్వు అనా గురించి మాట్లాడుతున్నావు తెలు అని నీ చీకటి పది తెలు అనాకి నీ చీకటి బతికేందో నువ్వు రేవంత్ రెడ్డి మరి అరే నువ్వు కేసు పెట్టి రేవంత్ రెడ్డి అని జైలు పంపితే జైలు పోతే మేము హైదరాబాద్ తో ఫామ్ హౌస్ మొత్తం గురగొట్ట వచ్చా మేమనుకుంటే మరి ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొడగొట్టలే నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక్కరి కాకుంటే నీ ఫామ్ హౌస్ ఎందుకు కొడగొట్టలే డ్రగ్స్ తీసుకునే నీ కేసు డ్రగ్స్ కేసు ఏమైంది మీ దోస్తున్నారు కదా డ్రగ్స్ కేసు ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది మీ అయ్య పేరు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ లా మీ అయ్య పేరు ఆడ అక్యూజ్ ఎవరైతున్నారో వాళ్లే స్టేట్మెంట్ కానీ చెప్పింది అలా పెద్ద ఆయన బ్రాకెట్ లో కలవకుండా చంద్రశేఖర్ రావు మరి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది నీ చీకటి బతుకు చెప్పంటావా చెప్పరా నీ స్టోరీ చెప్పంటావా చెప్పరాదు వ్యక్తిగతంగా మాట్లాడద్దని మాత్రమే కాపు కూర్చుంటాను నేను నాకు సంస్కారం అంటే వస్తుంది కాబట్టి సంస్కార హీనులు నేను పొలైట్ గా మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడితే పెద్ద గేట్ అనుకుంటున్నాయి ఆయన ఇంకా నీ అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ రోడ్ల మీద ఉరికించుకుంటారు కార్యకర్తలు ఇలా ఉరికించి కొట్టిన కానీ మీ వాళ్ళని కదా సిగ్గు లేకుండా కొన్ని టీవీలో చూపెట్టుకుంటుంది కాను ఇలా మేము కష్టపడి మేము విద్యార్థులకు భరోసా కల్పించడానికి మేము పోతే ఈ టీవీ మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మైలేజ్ కోసం నీతో బతుకున్నది నువ్వు నా గురించి మాట్లాడతావు ఎందుకు ఎంపీలు గెలవలే నువ్వు చెప్పే గెలవలే ఎంపీలు ప్రభుత్వం ఎందుకు పోయింది నీ అహంకారంతోనే కేవలం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది
माला को दबे को अहंकार के ओत बैठ दिखा बीआरएस कैडर बीआरएस पार्टी लीडर दिखाई अब इंका इंका अहंकार ओत आये भाष आये व्यवहार चूसी इंका अदे पे नीक दम्मे मैं नस्ता रे मोहन ग्रूप अभ्यर्थते अशोक नगर चौरस्ता मर एम बिता नी मैं पीकड़ पान नीपरा अंत बिजी एवं नीक अंत पीकड़ पान अटे नी शेड्यूल एंले रात तुन पड़ता अड़ रहा नी प्रभु ग्रूप एग्जाम निर्वहितावन ओखरकना उद्योग रातों को अंके नस्ट बराबर नि वस्ता अल पेना पक्का पेना ना तो नेम का नी तो पीकड़ी एम नीत माटा ना संस्कार अट वस्त पार्टी संस्कार ने पार्टी अट्ठे भाष ओ अयन का नेवच्छ नी को नी कुछ अदे भाषा कदा ये पड़ता माटा चुप मल्ले ड्रग्स तो नी संबंध ले ड्रग्स दीको प्लस बंडी संजय पेपर लीक अभी भावस्ते निजे नीवी अय्या कुट सभ्युंदर वी ए अम्मार प्रमाणी आ रोजे मुक्ति रास्ता आ रोज मुक्ति रास्ता क्षम पे लेकिन अन्नी मुसको सप्लाई किला पिछप पिछ बाबा रोड मुर्क बिड तमाशा चुनावा नवच मार नी चीक बदकते विद्युत मत रोड तिगो इंकोक सारी पिछ पिछ मारते अभी पड़ पड़ता अभी पड़ पड़ता इदे चौरस्था कुटे निरुद्योग इंटरनेट विद्यार्थी आत्महत्य सिग्गु लेकुंडा वाल पेरेंट्स रैतुलनु महिला कोट्टिंचिनावु उद्योग कोट्टिंचिनावु उपाध्याय कोट्टिंचिनावु पेपर लीक बतकनी नी बतके अंदर तेलुसु अदि कुक्कल दत्तलोनु मी रोडि पोतने अदि अंत मुंदु एवरु दक्किनु नी अय्य पेरु चेप्पिंदि अंत अंत विलुविचारु नीकु कुक लेके रोल नागरी माटेद रत्ता बंडी संजय चरित्र बड़ी संजय नी अय पे अधिकार रे उद्यम कंकुल गलशकार दोष देशकार जय तेलंगा अय पे रे मोतम फैमिल पैकेज रे वे चिमल पुट लोर्रीन कुट कुट मतलब सर्वनाशन माला सिग्गु लेकिन प्रजल चीगोटी थू अना देश सप्लाई वीक बिल देश सिग्गु लेकिन इंका इनकी इंका बतकता बतक इधर मेरों कांग्रेस पार्टी बीआरएस कांग्रेस पार्टी बीआरएस फोन टापिक नी फाम हाउस फाम हाउस वीकें कालेश्वर के ड्रग्स केसूल प्रजु अब केसीआर कुट इवि कांग्रेस पार्टी लपटे लपट रात्रिपूट ओपंदे अंदर चूडा फैटिंग इला मैलेज को तिपड़ा मैं मैलेज कोसम बोले के मंत्री उथाई चूड़क हूदा चूड़क अरवे विद्यार्थुन कलदा पोन तरह अक्ट बाधल चूसा वाल एर्प चूसक वाल वो कष्ट चूसा चल वाल भरोसा कल की संघीभाव प्रकट प्रयत्न चे महिमी तक तक मीडिया पिपची टीवी ब्रेकिंग बीजेपी ब्रेकिंग वस्तु चूसी आ ब्रेकिंग चूड़ा की मैं मीडिया पीलि एदो माटा इप वार
మరి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు యువమోర్చా కార్యకర్తలందరూ కూడా లాఠీ దెబ్బతింటారు. కానీ ఏ పేపర్లు పడతలేదు, ఏ టీవీలు పడతలేదు, ఏ టీవీలు వస్తలేదు. నిన్న కాక నిన్న లాఠీ దెబ్బలు తిన్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేరిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మరి కేటీఆర్ ఏదో మాట్లాడిన వాగిండానని మొరిగిండానని మొత్తం బ్రేకింగ్ వస్తుంది. మర్చిపోరాన్న ఆ కుటుంబం కథం, కేల్ కథం, దుకాన్ బంద్. ఇప్పుడు లేస్తుందా? ఇవాళ నలుగురు వచ్చి లేరారు, వాళ్ళు ఎప్పుడు 10 మంది లేరు. లేపినా లేవదే, జేసీబీ ఒకటి లేపినా లేవది. అటు కనుక సంసారం ఏమంటే చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కదే, జేసీబీ ఒకటి లేపినా లేవది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేస్తురా ఎక్కడైనా ఉద్యమం చేద్దామంటే ఇవాళ కనీసం వాళ్ళు క్యాడర్ లేదు. అబ్బోగా క్యాడర్కి ఇట్లా ఆవుదు రావాలి. తెలంగాణ అనేది చికరిపల్లికి వస్తాను కూడా పారిపోయిన రాలే, ఎందుకు రాలే, ఎప్పుడు రాదు, రాకపోవడం కారణం ఏంది, ఇంత బిజీ ఏంది? వస్తుందా రాజేడ్ అన్న? నువ్వు చెప్పావు బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తా, చెప్పు వస్తా. నీకు నీకు నమ్మకం ఉందా చెప్పు, చెప్పు. ఇక్కడ ఎవరికైనా నమ్మకం ఉందా మీరు వాళ్ళు చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కదే, ఏది జరిగినా 2028లో నేను గర్వంతో అహంకారంతో చెప్తానండి. నేను వాళ్ళకి అహంకారం గర్వం నాకు లేదు. 2028లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇది వాస్తవం. దాంతోపాటు సికింద్రాబాద్ లో కూడా ఇంతకుముందు అక్కడ హిందువుల మీద బజరంగ దళ హిందూ వాహిని కార్యకర్తలు దాంతోపాటు స్థానిక ప్రజల మీద పోలీసులు విచక్షణాత్మకంగా లాఠీచార్జ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రశాంతంగా జరిగినటువంటి ఆ ప్రదర్శనను అనుమతి లేదని పేరుతోని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ప్రశాంతంగా వస్తున్న ర్యాలీ మీద పోలీసులు లాఠీచార్జ్ చేయడం, స్థానిక ప్రజలను సామాన్య ప్రజలను హిందువులను లాఠీలతో కొట్టడం, నిజంగా ఇది మంచి పద్ధతి కాదు, దుర్మార్గం ఇది. దీని కూడా ప్రభుత్వం స్పందించాలి. ఈ లాఠీచార్జ్ను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. చాలా మంది కార్యకర్తలు గాయాలపడలేరు. 150 మంది ఏ దశ పోడో, ఎక్కడో, ఏ రాష్ట్రం పోడో ఇవ్వని తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి స్పోకెన్ కి పేరు మీద కోచింగ్ ఇస్తుంటే కనీసం పట్టించుకోండి ప్రభుత్వం. వాళ్ళ అమ్మవారి మీద దాడి చేసేటువంటి వీడియో చూసి దేశమంతా చెల్లించిపోతున్నది. కనీసం దాని మీద కఠినంగా వివరించాలి ప్రభుత్వం. లాలితో ఓడగొట్టాలని 150 మంది తీసుకొచ్చి లోపలేసి పోటు పొక్కలేసి పొట్టుకోడదు అనాలి. వాళ్ళని నిష్పెట్టి ఇలా విధ్వంసం చేద్దామన్న వ్యక్తులు నిష్పెట్టి ఇవాళ దానికి వ్యతిరేకంగా ప్రజాసంబద్ధంగా ర్యాలీ ఇస్తున్నటువంటి కార్యకర్తల మీద సామాన్య ప్రజలు లాఠీ చార్జ్ చేయడమేంది చూసాం. ఇక అప్పుడు కేసీఆర్ పాలన చూసాం, నిజాం చూడలేము ఎవరైనా చూడలేబట్టి ముందు పడుతున్నారు, వాళ్ళు పెట్టరు వీళ్ళకి నిజమైన నిజాం చూపెడతారు.